వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ స్పెషల్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న కాన్స్టిటెన్సీ ఉత్తరాంధ్రకు చెందిన ప్రత్యేకించి వైజాగ్ చెందిన భీమిలీ కాన్స్టిటెన్సీ అనే చెప్పాలి సో ప్రత్యేకించి వైజాగ్ పరిధిలో భీమ్లీ కాన్స్టెన్సీ అనేది ఎప్పుడు కూడా ఒక రాజకీయ చైతన్యం ఉన్న కాన్స్టెన్సీగా దానికి పేరుంది ఆ నియోజకవర్గానికి అలానే కూడా గతంలో రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యేలను చూసినా ఆ స్థాయిలో కాన్స్టిటెన్సీ నుంచి రిప్రజెంట్ చేయడమే కాదు మంత్రులుగా పనిచేసిన చరిత్ర కూడా వాళ్ళకు ఉంది అందుకే భీమ్లీ అనేది అది మిక్సెడ్ కల్చర్ ఉన్న కాన్స్టిటెన్సీగా పేరున్నప్పటికీ అక్కడ కాపులు జిల్లా లాంటి వర్గం కూడా ప్రీడామినెంట్గా ఉంటూ వస్తుంది సో ఈ రోజున అలాంటి సామాజిక వర్గమే ఈరోజు గెలుపు ఓటములను కూడా అక్కడ ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉంది అందుకని ఎప్పుడు కూడా నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది హాట్ సీట్ గా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈరోజు పర్టికులర్లీ మనం భీమిలీ కాన్స్టివెన్సీ గురించి మాట్లాడుకుంటున్న అవకాశం ఏంటంటే ఈరోజు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అక్కడ అవంతి అలియాస్ అవంతి శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగానే కాదు మొన్నమొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు అయితే ఈరోజు మాత్రం అవంతి శ్రీనివాస్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన చేసినట్లు ఇప్పటికే అవంతి శ్రీనివాస్తో జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఇది కేవలం పరిమితం పరిమితమవుతుందా నిజకాదే అవంతి శ్రీనివాస్ విషయం జగన్మోహన్ రెడ్డి సెకండ్ థాట్ లో ఉన్నారా లేక మరోవైపు చూసినట్లయితే మొన్నమోహన్ వరకు గంట టీడీపీ నుంచి గెలిచినప్పటికీ వైజాగ్ నాత్ నుంచి బట్ టీడీపీతో ఆ స్థాయిలో అసోసియేట్ లో లేరు అలాంటి గంట మీద వైసీపీ అనేక ఫోకస్ పెట్టింది ఆయన ఎలాగైనా పార్టీలోకి చేయాలని కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కానీ గంట మాత్రం ఇప్పటిదాకా ఆ దిశగా వెళ్ళిన పరిస్థితి అయితే లేదని చెప్పాలి ఈరోజు భీమ్లీ సీట్ నుంచి అవంతి శ్రీనివాస్ని పక్కన పెడతాం ద్వారా గంటా శ్రీనివాస్ను అక్కడి నుంచి టీడీపీ నుంచి తన పార్టీలోకి పులి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఉంది అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈరోజు గంటా చూసినట్లయితే ఆయన వైజాగ్ నాతు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొడుకు రవితేజ కోసం కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు ఆయన సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆల్రెడీ వేపాటి చిరంజీవి లాంటి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన గెలిపించుకున్న తర్వాత గంటగా అక్కడ పూర్తిస్థాయిలో తను స్ట్రాంగ్ అయ్యానంటూ నిరూపించుకునే ప్రయత్నంలో బిజీ అయ్యారు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పంపినా గంట ఎంతవరకు కూడా పార్టీ అటు వైసీపీ వైపు చూసే అవకాశం ఉంది ఒకవేళ భీమిలీ టికెట్ ఆఫర్ చేసినట్లయితే గంట నిజంగానే అటువైపు వెళ్ళే అవకాశం ఉందా ఈరోజు అవంతి శ్రీనివాస్ని పక్కన పెడతానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు అక్కడ హాట్ టాపిక్ అయ్యాయని చెప్పాలి ఒకసారిగా దీనికంటే ముందు ఈరోజు మనం అత్యంత కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం అయితే అటు గంట ఇటు అవంతి శ్రీనివాసులు రాజకీయ ప్రస్థానం గురించి అయితే మనం చెప్పుకోవాలి గంట శ్రీనివాస్ గురించి అయితే అనేకసార్లు మనం హైలైట్ చేసుకుంటూ వచ్చాం ప్రకాశం జిల్లా నుంచి ఆయన రిప్రజెంట్ చేసిన ప్రకాశం జిల్లా నుంచి ఆయన ఆయన పుట్టుక అక్కడ స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో ఒక పారిశ్రామికవేత్తగా సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా గంట పేరు తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే ఆయన వైజాగ్లో కూడా స్థిరపడడం జరిగింది అటు వైజాగ్లో కూడా తనకంటూ అటు రాజకీయాల్లో ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు పార్టీ ఏదైనా పదవులు తన వెన్నంటే ఉంటాయనే పేరు గంటా శ్రీనివాసరావుకు ఉంది సో గతంలో చూస్తే టీడీపీ నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చున్నారు ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది ఆ తర్వాత ప్రజారాజ్యం తెర మీదకి వచ్చిన తర్వాత గంట ప్రజారాజ్యం వైపు కూడా మొగ్గు చూపారు ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేశారు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిన సమయంలో కూడా ఎవరికి దక్కన అదృష్టం ఆ రోజు గంటాకే దక్కింది ఆయన కూడా మంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ నుంచి ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఆయన రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు బట్ టీడీపీలో కూడా ఆయన గత ఎన్నికల్లో చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భీముల నుంచి పోటీ చేశారు భీముల నుంచి పోటీ చేసిన గంట కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో బెర్త దొరికింది అదేవిధంగా ఆయన మంత్రిగా కూడా సుదీర్ఘకాలం ఐదు ఐదేళ్ల పాటు కూడా టీడీపీ నుంచి పనిచేయడం జరిగింది అయితే గత ఎన్నికల సమయంలో మాత్రం గంట వైసీపీలోకి వెళ్తారని చాలా సీరియస్గా ప్రచారం జరిగింది అయితే ఆయన కంటే ముందుగా ఆయన శిష్యుడు ఆయన అనుచరుడు ఒకప్పుడు అంచరుడైన ముత్తంశెట్టి శ్రీనివాస్ ముందుగా వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే గంట శ్రీనివాస్ ఆ రోజు వైసీపీలోకి వెళ్లే అంశానికి బ్రేకులు పడింది సో ఆయన భీమిలి నుంచి వైజాగ్ నార్త్కి వచ్చారు టీడీపీ కూడా ఆయనకు వైజాగ్ నార్త్ సీటే కేటాయించింది బట్ వైసీపీ ఒక ఛాన్స్ వేవ్ రాష్ట్రం అంతా కూడా ఉన్న పరిస్థితుల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డి సాధించిన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వాళ్ళు అత్యంత కీలకంగా ఉత్తరాంధ్ర నుంచి అంటే ముందు గంట గురించే చెప్పుకోవాలి గంట అట్లాంటి టీడీపీకి ఇచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన ఆ స్థాయిలో టీడీపీ కోసం పనిచేసిన సందర్భాలు తక్కువే అని చెప్పాలి పలుసార్లు చంద్రబాబు నాయుడు సమీక్షలకి గైర్హాజరు అవడం కానీ ఇక అదేవిధంగా చూసినట్లయితే పలుసార్లు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం కానీ ఇలాంటి అనేక సందర్భాల్లో గంట గురించి అనేక రకాల చర్చ జరుగుతూ వచ్చింది ఇక ఒక దశలో ఆయన చిరంజీవితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు గంట పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనకు మంత్రి పదవి ఇప్పించే విధంగా చిరంజీవి రాయభారం చేశారనేది అప్పట్లో నడిచిన చర్చ అయినప్పటికీ ఈ ప్రయత్నానికి అయితే బ్రేకులు పడ్డాయి గంట మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ అటు వైసీపీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయలేదు మధ్యలో కాపునాడు లాంటి కార్యక్రమాల పేరుతో ఆయన హడావిడి చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే చిరంజీవి తన మద్దతు జనసేనకే ఉంటుంది పవన్ కళ్యాణ్ కానీ ప్రకటన చేశారో అప్పుడు కూడా గంటా వెళ్ళి చిరంజీవితో కూడా భేటీ అయ్యారు అండ్ పవన్ కళ్యాణ్ని వైజాగ్లో కూడా కలిశారు ఇలా ఒక దశలో గంటా శ్రీనివాస్ జనసేనకు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తారన్న చర్చ జరిగింది ఎందుకంటే చిరంజీవితో గంటా శ్రీనివాస్కు ఉన్న క్లోజ్ అసోసియేషన్ ద్వారా ఆయన జనసేనలోకి వెళ్తారని కూడా వార్తలు వచ్చాయి బట్ వీటన్నిటికీ కూడా ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు గంట ఓవరాల్గా మనం చూసినట్లయితే టీడీపీలో గంట పరిస్థితి ఏంటి అనే అంశం మీద అయితే చాలా హాట్ టాపిక్ అయింది ఒక దశలో గంట ఇనాక్టివ్గా ఉన్నారు పార్టీలో అని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న అనుచరులు కూడా ఆయన మీద కంప్లైంట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకి టికెట్ ఇస్తే ఊరుకోమని మరోవైపు చూసినట్లయితే అయ్యన పాత్రు లాంటి సీనియర్ నేతలు కూడా ఈరోజు ఇన్ని రోజులు మూడేళ్ళుగా సైలెంట్గా ఉండి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న గంటాకు మీరు ప్రాముఖ్యత ఇస్తే ఒప్పుకోమంటూ కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడిని ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనే గంటా తన ప్రయాణం కొనసాగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు టీడీపీలో అయితే ఇలాంటి సమయంలోనే మనం చూసినట్లయితే అనుకోని విధంగా ఊహించిన విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు మీదకి వచ్చాయి ఈ ఇక్కడ చూస్తే కాపు అభ్యర్థి కాపు సామాజిక అభ్యర్థి అయిన వేపాడ చిరంజీవిని ఆ రోజు నిలబడటం జరిగింది టీడీపీ అక్కడ క్లీన్ స్వీప్ చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ సో ఎప్పుడైతే వేపాడ చిరంజీవి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచారో ఆ విజయం ఆబ్వియస్లీ వెళ్ళి గంట ఖాతాలో పడింది అప్పటి నుంచి గంట పార్టీలో యాక్టివ్ అయ్యారు లోకేష్ పాదయాత్రలో కూడా వినిపిస్తూ వస్తున్నారు మాట ముందు చంద్రబాబుతో కూడా భేటీ అవుతున్నారు అదేమంటే పార్టీ వాయిస్ని వినిపించడంలో కూడా ఈరోజు గంట ముందున్నారని చెప్పాలి అమరావతి విషయం మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గంట ఈరోజు పదే పదే టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు వైజాగ్ నార్త్ నుంచి ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సో గతంలో ఆయన ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా గంటా శ్రీనివాస్ రాజీనామా చేసిన పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదించబోతున్నారు టీడీపీని ఇరుకుని పెట్టబోతున్నారని చర్చ జరిగిన అందులో ఉన్న టెక్నికాలిటీస్ని కూడా గంట తెర మీదకి తీసుకొచ్చి వైసీపీకి ఎత్తబెట్టే ప్రయత్నం అయితే చేశారు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు గంట నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరోవైపు చూస్తే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో టికెట్ టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చర్చ అయితే ఉంది అయితే భీమిలీ టికెట్ టీడీపీ ఎంతవరకు గంట కేటాయిస్తుందా అనేది ఒక అనుమానమే అని చెప్పాలి అయితే మరోవైపు గంటా కొడుకు రవితేజ్ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు టీడీపీలో లోకల్గా తన తండ్రి పార్టీ కార్యక్రమాల్లో బీజీగా ఉంటే లోకల్గా క్యాడర్తోని గంట రవితేజ అవుతున్నారు గతంలో ఒక సినిమా ద్వారా కూడా ఆయన మీడియా తరముందుకు వచ్చే ప్రయత్నం చేశారు గంట రవితేజ ఈరోజు తన కొడుకు టికెట్ ఇచ్చే పనికట్లే తను సైలెంట్గా పక్కకి వెళ్ళాలి అనేది గంట ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది ఒకవేళ తన కొడుకు ఎంపీ టికెట్ ఎక్కడి నుంచి అయినా ప్రకటించినట్లే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒక ప్రపోజల్ ఉంది ఒక దశలో గంటను ఒంగోలు ఎంపీగా పంపిస్తారు ఆయనకు ఆయన కొడుకు ఈరోజు నార్త్ టికెట్ ఇస్తారు టీడీపీ నుంచి అనే ఒక ప్రచారం కూడా వచ్చింది సో అనేక రకాల స్పెక్యులేషన్స్ అనేక రకాల వివాదాలు ఈ రోజు గంట చుట్టూ తిరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ రోజు వైసీపీ నుంచి ఏదైతే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నా ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాడ్ సవంతికి ఈ రోజు టికెట్ ఇవ్వరన్న ప్రచారం కూడా ఉంది అందుకు కారణాలు కూడా ఉన్నాయి ముందుగా అవంతి అవంతి రాజకీయ ప్రస్థానానికి మనం వచ్చినట్లయితే కూడా గంట అనుచరుడుగా ఒకప్పటి గంటకు సాలిడ్ ఫాలోయర్గా అవంతి శ్రీనివాస్కు పేరు ఉంది శెట్టి శ్రీనివాస్ అయినప్పటికీ ఆయన గతంలో అవంతి విద్యా సంస్థల అధినేతగా కూడా ఉన్నారు ఫౌండర్గా కూడా ఉన్నారు అందుకే ఆయనకు అవంతి శ్రీనివాస్ అనే పేరు కూడా రావడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే ఆయన గంటతో పాటు ఆ రోజు టీడీపీలో గంట అనుచరుడుగా ఫాలో ఫాలో అవుతూ వచ్చిన అవంతి శ్రీనివాస్ను గంట శ్రీనివాస్ ప్రజారణలోకి వెళ్లే సమయంలో తనతో పాటు ఆయన అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది సో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆ రోజున గంట శ్రీనివాస్ ఏదైతే పోటీ చేసిన క్రమంలో అవంతి శ్రీనివాస్కి కూడా ఆయన భీమిలీ టికెట్ ఇప్పించారు అవంతి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విడిన తర్వాత గంట మంత్రి పదవిలో ఉంటే అవంతి కూడా కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉండే ప్రయత్నం చేశారు ఆ గంట టీడీపీలోకి వచ్చినప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీలోకి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే గంటా శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేస్తే అవంతి శ్రీనివాస్ని కూడా ఆ రోజు ఎంపీగా పోటీ చేయించారు చంద్రబాబు నాయుడు అలా ఇద్దరు ఒక ఒక దశలో లీడర్ అండ్ అనుచరుడు క్యాలిక్యులేషన్స్ ఉన్నా ఒక దశలో సమౌజ్జీలుగా ఇద్దరు పోటీ పడ్డారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ రావడం జరిగింది ఈ క్రమంలోనే ఆ రోజున అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పి ఆ రోజు వైసీపీలో చేరారు అయితే వైసీపీలో ఎంపీ టికెట్ కోరినప్పటికీ కూడా ఆయన ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా అవంతి శ్రీనివాస్ ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపారు ఈ క్రమంలోనే గడ గత ఎన్నికలో అవంత శ్రీనివాస్కి భీమిలి టికెట్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు ఆయన అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫస్ట్ కేబినెట్లోనే మంత్రి పదవును కూడా కేటాయించారు అయితే మంత్రి పదవిని కేటాయించినప్పటికీ పార్టీ క్యాడర్ తనతో పాటు వైసీపీ క్యాడర్ని కలుపుకొని పోవడంలో ఆయన వెనకబడ్డారనే ఒక ఆలోచన కానీ ఇక జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో తను ఇనిషియేట్ చేసిన గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల విషయంలో అవంతి శ్రీనివాస్ ఎప్పుడు కూడా ఇనిషియేట్ చేయలేదని ఒక వాదన కానీ ఇలాంటివన్నీ కూడా అవంతి మీద వ్యతిరేకత పెంచుతూ వచ్చాయి ఇక ఏదైతే ఆయన ఏదైతే తన వ్యక్తిత్వ పరంగా అటు మహిళలను కించిపరచారంటూ కూడా అనేక వీడియోలు బయటకు వచ్చిన పరిస్థితి ఇది కూడా అటు ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది ఇక ఇటీవల చూసినట్లయితే తను మంత్రి పదం నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత అవంతి అనేక రకాలుగా తన అసంతృప్తిని బయటికి వెళ్ళగలుగుతూ ఉన్నారు మంత్రి పదం నుంచి తీసి పక్కన పెట్టినట్లయితే తను రేపటి గెలుపు మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అని కూడా అవంతి లెక్కలు కడుతూ వస్తున్నారు ఇలాంటి సమయంలో అవంతికి నిజంగానే టికెట్ లేదనే ప్రచారం అయితే వైసీపీలో హాట్ టాపిక్ అయింది ఇదే సమయంలో అవంతిని తీసుకు తీసుకొచ్చి అవంతి ప్లేస్లో ఈరోజు గంట వచ్చినట్లయితే ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఇంకో చర్చి కూడా ఉంది బట్ దీన్ని తీవ్రంగా అవంతి అనుచరులు అయితే వైసీపీలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అవంతి శ్రీనివాస్ వైసీపీలో ఉన్నా వైసీపీలో లేకున్నా అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేసినా చేయకున్నా ఆయనకు అవకాశం రాకున్నా వచ్చినా ఈరోజు భీమిలి నుంచి గంట శ్రీనివాస్కు టికెట్ ఇవ్వాలని కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఒకప్పుడు లే గంటా శ్రీనివాస్ శిష్యుడిగా పేరున్న అవంతి ఈరోజు ఆయనతో కంపేర్ అయినట్లయితే గెలిపి ఈజీగా గంటా వశమయ్యే అవకాశం ఉందనేది మరో చర్చగా చెప్పాలి మొత్తం మీద చూసినట్లయితే ఈరోజు ఇలాంటి కారణాలతో గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీ వైపు నుంచి మొత్తం శ్రీనివాస్కు సభోహరిని ఓడించిన చరిత్ర కూడా ఉంది సో అలాంటి ఒక వ్యక్తి ఈ రోజున పూర్తి స్థాయిలో భీమ్లీలో డిఫెన్స్లో పడిన పరిస్థితి కనిపిస్తోంది తన వ్యక్తిగత కారణాలు కావచ్చు వైసీపీలో తను అనుకున్న స్థాయిలో అక్కడ ఇవ్వడం లేకపోవడం వల్ల కావచ్చు ఇవన్నీ కూడా అటు ప్రతిపక్ష పార్టీకి ఎడ్జో అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో రోజున టీడీపీ నిజంగానే అవంతి శ్రీనివాస్ అక్కడ అభ్యర్థి అయినట్లయితే టీడీపీ గంటాను పెట్టే ప్రయత్నం చేస్తున్నది మరొక చర్చ అయితే అవంతికి టికెట్ ఇవ్వపోవడానికి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా ఈరోజు వైసీపీలో కూడా ఈ అంశం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది ఈ అంశం మీద క్లారిటీ కోసమే ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో భేటీ కూడా కావాలనుకుంటూ వస్తున్నారు మరి గంటా శ్రీనివాస్కి మాత్రం చాలా స్ట్రాంగ్గా వైసీపీ గాలివేసే ప్రయత్నం

ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నాయి ఈ సమయంలో ఒకవైపు టీడీపీలో ఇప్పుడిప్పుడే గంట హవా తిరిగి స్టార్ట్ అయిన ఈ సిచ్యువేషన్లో ఎంతవరకు కూడా గంట వైసీపీ వైపు చూస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి సో ఓవరాల్గా ఈ వ్యవహారానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమిలీలో అవంతిని పెడతారా లేకుంటే ఇంకెవరైనా ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం చూస్తే అటు టీడీపీ వైపు నుంచి అవంతికి జగన్మోహన్ రెడ్డికి ఒకేసారి చెక్ పెట్టేలా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాన్ని తీసుకురాబోతున్నారనేది మరో హాట్ టాపిక్ అయింది సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ రోజు భీమ్లీ అనేది ఇలాంటి అవంతి వర్సెస్ గంట లాంటి ఒక వ్యవహారంతో ఈరోజు హాట్ టాపిక్ అయిందనే చెప్పాలి ఒక హాట్ సీట్ గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు